జీవించాలి ప్రతిదినం జీవితంలో ఇక పొందాలి మనశ్శాంతి ప్రతిక్షణం మార్పు సమయం ఇదే కదా సాధించాల్సిన సమయం ఇదే ఆనందించాలి మీరు వచ్చినందుకు సంతోషం. మీరందరూ ఇప్పుడు టీవీలో ఈ ప్రోగ్రామ్ను జాగ్రత్తగా చూస్తూ ఉన్నారనే వాస్తవం దేవునిపై మీ ప్రేమను తెలుపుతుంది. అనుదిన జీవితంలో మనం ఉపయోగించుకోదగిన సంగతులను బోధించదలచాను. ఎందుకంటే యేసు ఆచరణాత్మకమైన విషయాలను బోధించాడు. మానవ సంబంధాలను గురించి బైబిల్ బోధిస్తుంది. చూడండి, ప్రజల్లో కొందరు మీకు తిక్క పట్టిస్తుంటారు. అయితే మనమే వారికి తిక్క పట్టిస్తున్నామని కొందరు అనుకుంటారు. ప్రజలు అన్ని చోట్ల ఉంటారు. ప్రజలతో కలిసి జీవించడం ముఖ్యంగా నేర్చుకోవాలి. ప్రజలు మనకు కావాలి. వాళ్ళ నుండి తప్పించుకుపోవడం కుదరదు. ఇతరులందరూ మారాలని ఎప్పుడు ఆశిస్తాం. అయితే కొన్నిసార్లు వారికి తగినట్లుగా మారి సర్దుకుపోవడం నేర్చుకోవాలి. ఈరోజు ప్రసంగాన్ని విని ఆనందించి పరిశుద్ధాత్మ నాతో చెప్పిస్తున్న సంగతులను ఆలకించండి. ఎందుకంటే మానవ సంబంధాలు మెరుగవ్వాలని దేవుని కోరిక. ప్రజలు వాళ్ళని అదుపు చేయాలంటాం, మనల్ని అదుపు చేస్తారు. వాళ్ళని మార్చాలంటాం. వాళ్ళు లేకుండా జీవించలేము, కలిసి జీవించలేము. ప్రజలు పిచ్చెక్కిస్తారు. సరే, రూల్ నెంబర్ ఒకటి, ప్రజలతో సర్దుకుని బ్రతకాలంటే ఇతరులపైన అధికారం చేయడం దేవునికి నచ్చదని తెలుసుకోవాలి. అది నా పని కాదు. వాళ్ళు మంచి నిర్ణయం చేసేలా చూసి వాళ్ళని మంచి దారిలో నడపడం. దేవుడు నిర్ణయాధికారం ఇచ్చాడు. నరకానికి వెళ్ళాలని వాళ్ళు నిర్ణయించుకుంటే దేవుడు వాళ్ళకి అడ్డం పడ్డు. ఆయన ఎన్నడూ మనపై అధికారం చేయడు. బైబిల్ అంటుంది ముందుకు నడుపుతాడు. పరిశుద్ధాత్మ చాలా మంచివాడు. ఆయన్ను పావురం అన్నారు. ఎందుకు? మృదుత్వం వలన. అధికారం చేయడు, బలవంతం చేయడు, నడుపుతాడు. దారి చూపి ముందుకు నడపడం. ఆయన సూచనల్నిస్తాడు. అయితే దాని విషయంలో నిర్ణయాధికారాన్ని ఆయన మనకే వదిలేస్తాడు. మనం కూడా ప్రజలతో వ్యవహరించేప్పుడు ఆ విధంగానే చేయాలి. అది మంచిది. ప్రజలకు చెప్పగలం, అయితే వాళ్ళతో చేయించలేము. ప్రజల్ని అదుపు చేయలేము, మంచి పని చేయించలేము, నిన్ను గౌరవించేలా చేయలేవు, నువ్వు వాసించే పని వాళ్ళతో చేయించలేవు. వాళ్ళ కోసం ప్రార్థించి దేవునికి అప్పగించి మీ పనులను చూసుకోవాలి. చూడండి, మా బిడ్డలు చిన్నపిల్లలుగా చాలా కాలం క్రితం ఉన్నప్పుడు టీనేజ్లోకి వచ్చినప్పుడు వీళ్ళని సరిదిద్దే అవకాశాలు చాలా వస్తున్నట్లు అనిపించేది. టీనేజ్ బిడ్డలతో తల్లిదండ్రులు చాలా కష్టపడతారు. ఎందుకంటే వాళ్ళ వయసులో ఒకవైపు మాత్రమే చూస్తారు. వాళ్ళని దిద్దేటప్పుడు సంగతి చెప్తా, సంగతి చెప్తా, సంగతి చెప్తా, 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 చెప్తా. తర్వాత వాళ్ళ గది తలుపు దడాలను మూసి వంటగదిలోకి వెళ్ళి కాఫీ తాగుతూ కోపం తెచ్చుకుంటా. మళ్ళీ అక్కడికి వెళ్ళి చెప్తా, 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 చెప్తా. అయినా వాళ్ళు లెక్క చేయరు. ఎందుకు నా మాట వినరో తెలియదు. తర్వాత తెలిసింది, అరిగిన గ్రామ్ఫోన్ రికార్డులో ఉన్నా. మా అబ్బాయి పెద్ద అయినప్పుడు చెప్పాడు, అన్నాడు, నువ్వు చేసిన అన్ని పనుల్లో ఆ పని అంటేనే నాకు చిరాకు అన్నాడు. నాన్న వస్తే మాతో చెప్తాడు, మీరు ఇలా చేశారు, అది తప్పు, ఇది మీకు నా శిక్ష చెప్పి బయటకు వెళ్తాడు. నువ్వు వెళ్ళవు. చెప్తావు, 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 చెప్తావు అన్నాడు. మాతోటి మంచి పనినే చేయించాలని ప్రయత్నిస్తావు. ప్రజలు ఆ కోరికను పుట్టించలేరు. మంచి పని ఏమిటో చెప్పగలరు. ఆ పని చేయకపోతే ఏ దుష్ఫలితాలు కలుగుతాయో వారికి చెప్పగలరు. అప్పుడు దేవుడు చెప్పాడు, మీ ఎదుట జీవ మరణాలు ఉన్నాయి, ఏ వైపు వెళ్తారో మీరే నిర్ణయించుకోండి. ఈ ఉదయం కొందరు తప్పక విడుదల పొందుతారు. ఎందుకంటే మీలో కొందరు మిమ్మల్ని ప్రజలు విసిగిస్తున్నట్లుందా? వాళ్ళతో నీ ప్రవర్తన మార్చుకోకపోతే నువ్వేమీ చూడలేదన్నమాట. రెండవ నిబంధన, మార్చడం నా పని కాదు, దేవుని పని. మరి నేనేం చేయాలి? ప్రార్థిస్తే దేవుడు మారుస్తాడు. నా అనుభవాల్ని వినే ఉంటారు తప్పక. దేవుని మార్చాలని ప్రయత్నించడం, బిడ్డల్ని మార్చాలనుకోవడం,
అందరూ మారాలని ఆశించడం, చూసారా మారమని వాళ్లను అడిగేదాన్ని వాళ్ళు, మారకపోతే కోప్పడి మాటలు ఆపేసి దాంతో మారతారనుకునేదాన్ని. ముందు మంచిగా చెప్తాం, అది పనిచేయకుంటే వాళ్లతో పలకడం మానేస్తాం. కమాన్నం, నేను చెప్పింది సరేనా? చూడు, నేను చెప్పేది నువ్వు చెయ్యకపోతే నీతో ఇంకెప్పుడూ మాట్లాడను. ఆ తర్వాత డేవ్తో 2 రోజులు మాట్లాడను. దాని చుట్టూ తిరిగాం తిరిగాం ఆ రంగుల రాట్నం పైన ఎన్నో ఏళ్ళుగా ఏళ్ళుగా ఏళ్ళుగా. డేవ్ గోల్ఫ్ ఆడటం నాకు అసలు ఇష్టం లేదు తెలుసా, 35 ఏళ్ళు గడిచాయి ఇంకా గోల్ఫ్ ఆడుతున్నాడు. డేవ్ ఎప్పుడు టీవీలో ఆటలు చూస్తూ ఉంటాడు, నాకు అది ఇష్టం లేదు తెలుసా, ఇప్పుడు టీవీలో ఆటలు చూస్తూ ఉంటాడు. నా సంగతి, నేను టీవీ కొనుక్కున్నాను. ముప్పై 35 ఏళ్ళ తర్వాత అప్పటికంటే ఇప్పుడు తనపై ప్రేమ, ఇప్పుడు పరిణితి చెందాను నేను. ఇప్పుడు ఇప్పుడు చెబుతాను, వెళ్ళి గోల్ఫ్ ఆడుకోరాదా? ఎందుకంటే నేను ఒంటరిగా ఉండాలి, నాకు నెమ్మది విశ్రాంతి కావాలి, నాకు రిమోట్ కంట్రోల్ కావాలి. అతడు వెళ్తే నాకు దొరుకుతుంది. మగాళ్ళు ఎందుకు రిమోట్ కంట్రోల్ కోరతారో తెలుసా, కంట్రోల్ లేకుంటే అదైనా మేలని వాళ్ళకి అదే చివరకు దొరికేది. అది ఎలాగో తెలుసా, రిమోట్ కంట్రోల్ పట్టుకుని మీ భర్తలు విసిగిస్తుంటారనుకుంటాను. ఎందుకంటే డేవ్ ఒక చోట ఆగడు, 3 ప్రోగ్రాంలు ఒకేసారి చూస్తాడు. అడ్వర్టైజ్మెంట్లు వస్తే మరో ఛానల్కి వెళ్తాడు. నేను చూస్తున్న ప్రోగ్రామ్ ఆసక్తికరంగా ఉందంటే మళ్ళీ ఆ ప్రోగ్రాం వచ్చే లోపల నా ఛానల్కి రాడేమో అని నాకు భయం. నేనంటే వెనక తిప్పు, ఇదిగో వస్తున్నా, వెనకరా, మొదలవలేదు, అవునయింది, వెనకరండి. మరి వీళ్ళలో తప్పేంటి? పురుషులు నేను కాదు. మన సంగతి తెలుసు మీకు, ఇది ఎలా అంటే అల్ప విషయంలా ఉంటుంది. ఎదుటి వ్యక్తికి ఎందుకు అర్థం కావడం లేదో మీరు అసలు గ్రహించలేకపోతున్నారు. మనకిలాంటి వైఖరి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చూడు, నీకు ఇప్పుడు ఏమైంది? మనం వేరుగా ఉంటాం. పురుషుల దృక్పథం వేరుగా ఉంటుంది, హేతువు చూస్తారు. స్త్రీలు ఆవేశపరులు, మగాళ్ళు అంటారు చూడు నువ్వంటే నాకు ప్రేమ, జీతం తెచ్చిస్తున్నావునా? కానీ స్త్రీ అంటుంది, నువ్వు ప్రేమిస్తున్న సంగతి నాకు తెలియాలి, నిన్ను పెళ్లి చేసుకున్నావునా? నేను డేవ్ను మార్చాలనుకున్నా ఆ ప్రయత్నం మానితే సంతోషించుంటాడు. నిజం చెప్తే నువ్వు గోల్ఫ్ ఆడేందుకు వెళ్తే బాగుంటుందని ఆశపడుతున్నా. ఇక ఇంట్లో నేను హాయిగా స్వేచ్ఛగా ఉండొచ్చు. చూడండి, దాన్ని ఆలోచించి ఏం చెప్పావు? నువ్వు వెళ్ళిపోతున్నావు చూడు, కోపం వచ్చింది. ముందుగా నా గురించి ఆలోచించలేదు. మనం అలా ఉంటాం కదూ, వాళ్ళు పక్కనే ఉండాలంటాం, తర్వాత ఒంటరిగా వదిలితే బాగుండు అంటాం. మగాళ్ళు ఇలా చేస్తారు తెలుసా? భార్యని అర్థం చేసుకున్న మగాడు ఒక్కడు ఉండడని సవాల్ చేస్తున్నా. అయితే కష్టపడి మరీ మరీ ప్రయత్నించినా మారుకుంటే ఏం చేస్తారు? 2 పనుల్లో 1, ఇక్కడ 2 అభిప్రాయాలున్నాయి. 1 చెప్పండి, నువ్వెప్పుడు వాళ్ళని విసిగిస్తూ నీ పక్కన ఉండటమే భరించలేని స్థితికి వాళ్ళని తీసుకురావచ్చు. చివరికి అదే జరుగుతుంది. ఎందుకంటే ఇతరులు తమను కుమ్మరి చక్రం పైన పెట్టి మారుస్తామంటే ఎవరికి నచ్చదు. లేదా దేవుణ్ణి పూర్తిగా నమ్మి ప్రార్థించి ప్రార్థన ఫలించేట్లు ప్రవర్తించాలి. మనం ప్రార్థిస్తే ఇక ఆందోళన పడకూడదు, అవునా? మీరు దేవునిపై భారం మోపి ఆయనకు అప్పగించాలి. ఇక్కడ మనకు 2 చాయిస్లే ఉన్నాయి.
సరే ఇతరులకై ప్రార్థించినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఇంకా జబ్బు పడతారు. ఇక సాతాన్ నీతో అబద్ధం చెబుతాడు. చూడు, అది నిష్ప్రయోజనం. నువ్వు అలా చేయి, నువ్వు ఇలా చేయి, ఏదో ఒకటి చేయాలి. ఏం చేయబోతున్నావు? ప్రార్థిస్తే ప్రజలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకంటే ప్రార్థించినప్పుడు దేవుడు క్రియ ప్రారంభిస్తాడు. దేవుడు ఇలా క్రియ ఆరంభిస్తే ప్రజలు బాగుపడడానికి ముందు ఘోరంగా ప్రవర్తిస్తారు. ప్రార్థించినప్పుడు వాళ్ళు ఘోరంగా ప్రవర్తిస్తే మీరు ఆనందంగా చెప్పాలి, ఇది ఫలిస్తుంది, హల్లెలూయా. అయితే దాన్ని గుర్తుంచుకోలేకపోతామన్నా? ఎందుకంటే భయం వేస్తుంది, అది మరింత చెడిపోతుందేమో అని. ఇక స్వశక్తితో పనిచేస్తాం, ఇక దేవుని క్రియ ఆగిపోతుంది. మ్యాన్ కొన్ని పనులని దూరంగా ఉంచగలిగితే బాగుంటుంది. బలిపీఠంపై కొన్ని పనులను పెట్టి కూట ముగిసే వరకు తీసుకోకండి, లేదా రేపు వచ్చి తీసుకోండి. దేవుని నమ్మండి. ఆ వ్యక్తితోటి సంబంధాన్ని నువ్వు కోరుతుంటే, అది అవసరమైతే, ఇక వారితో సర్దుకుపోవడం ముఖ్యంగా నేర్చుకోవాలి. ఈ సంబంధం వల్ల మీకు లాభం కలుగుతున్నట్లయితే నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి, చిరాకు కంటే లాభమే ఎక్కువగా ఉందా? కొన్నిసార్లు ఇతరుల వైపు చూసి చెప్పాలి, చూడండి మీరు నాకు అవసరం, నా పక్కన ఉండాలి. మీరు అలవాటుగా చేస్తున్న ఈ పనులు నాకు మరీ అవసరం, నచ్చాయి, ఎంతో మంచివి. మీరు చేస్తున్న ఈ నాలుగు పనులు మాత్రం నాకు ఎప్పుడూ అమిత చిరాకు కలిగిస్తా. అయితే చూడండి, దానికోసం దీన్ని ఓర్చుకోవాల్సి వచ్చిన నేను ఎలాగో సర్దుకుని ముందుకు వెళ్తాను. చూడండి, మీరు ఒకరిని తీసుకుని మీకు నచ్చిన విధంగా మారుస్తాను అంటే కుదరదు. మంచి ఉద్యోగం ఉండదు, లోపం లేని బాస్, లోపం లేని కాపరి, లోపం లేని భార్య, లోపం లేని స్నేహితుడు. వ్యతిరేక భావంతో దీన్ని చెప్పడం లేదు, అయితే ఇదే ఉన్న వాస్తవం. నీకు జీవితంలో సంబంధం ఉన్న వ్యక్తులు ఎప్పుడో ఒకసారి నిన్ను తప్పక నిరాశపరుస్తారని తలుస్తున్నా. అవాస్తవాలను ప్రజల నుండి ఎదురు చూస్తూ ఉంటాము. మనల్ని ఎప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఎప్పుడు పక్కనుండాలి, ఎప్పుడు సహాయపడాలి, ఆదరణ చూపించాలి, మన రహస్యాలు కాపాడాలి, ఇంకా తర్వాత వాళ్ళు మనుషులే అని తెలిసి దాన్ని జీర్ణించుకోలేము. ఎందుకంటే వాళ్ళు మనుషుల్లా కాక వేరేలా ప్రవర్తించాలని ఆశిస్తాం. మనం ఇలా చెప్పగలిగితే సహాయకరంగా ఉంటుంది, నేను కనుక ఈ వ్యక్తితోటి సంబంధాన్ని పెట్టుకుంటే జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు నన్ను నిరాశపరిచి నొప్పిస్తారు, అయితే బాధల కంటే లాభాలే ఎక్కువగా ఉంటాయనుకుంటాను. ఇంకేం చేయాలో చెప్తాను. నేను చేయాలి, అందరం చేయాలి. వాళ్లలో ఉన్న మంచి అంశాలను గురించి ఎక్కువగా ఆలోచించాలి. విసిగించే గుణాలనే కాదు, మంచిని గురించి మాట్లాడాలి, చిరాకు పరిచే విషయాలనే కాదు. స్నేహితులతోటి నువ్వు కూర్చుని ఉన్న సమయంలో ఇతరుల ప్రవర్తన గురించి ఏదైనా చెప్పవలసి వస్తే వారిలో మీరు గమనించిన మంచి గుణాలను గురించి మాత్రమే మాట్లాడండి, వారిలోని ఉత్తమ గుణాలు, వారిలోని లోపాలను గురించి కాదు. రోమా 12:21 నిజంగా అద్భుత లేఖనం. కీడును మేలుతో జయించాలని అంటుంది. దాన్ని మానవ సంబంధాలకు అన్వయించుకోవచ్చు. వేరుగా చెబితే అందరిలోనూ మంచి చెడులు ఉంటాయి, మంచి గుణాలు ఉంటాయి, చెడు కూడా ఉంటుంది. మనం మంచిపైనే మన దృష్టిని నిలిపితే వాళ్ళు కీడును జయించడానికి దేవునికి అవసరమైన విత్తనాన్ని వాళ్ళ జీవితంలో నాటుతాం. వారి లోపాలనే చూస్తుంటే వారిలోని సమస్యను ఎక్కువ చేస్తాం, ఎక్కువ పరిష్కరించాం. ఒకరితో సంబంధాన్ని కలిగి ఉండి వాళ్ళు చేస్తున్న పని చిరాకు కలిగిస్తుంటే, మరో రెండు పనులు నిజంగా నీకు సంతోషం కలిగిస్తుంటే వాటిని పెద్దవిగా చేసి వాటిని బట్టి ఆనందించండి. దాన్ని మాట్లాడుతూ అది నచ్చిందని చెప్పండి. నీకు నచ్చని పనుల విషయంలో వాళ్ళు ఏం చేయాలో ఊరికే చెప్పి విసిగించక వాళ్ళు చేస్తున్న మంచి పనులను గురించి ఎక్కువగా చెప్పారంటే మీకు నచ్చని పనులని తెలిసిన వాటిని మానేసేందుకు కష్టపడి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మీరు వాటిని 100 సార్లు చెప్పారు కదా. అది ఇంకోసారి చెప్పాలా, అందరికీ తెలిసిందా? ఇది నిజంగా ముఖ్యమైనది, దాన్ని మరొకసారి చెప్తాను. మీకు బాగా దగ్గర సంబంధం ఉన్న వ్యక్తుల్లో మీకు సరిగ్గా నచ్చని విషయాలు ఏవైనా ఉండి ఆ లోపాలను గురించి ఒకవేళ వారితో చెప్పాలని మీకు అనిపిస్తే ఇది బాగాలేదు, దీన్ని మానుకో, దీన్ని మానేయాలి. చూడండి, మనం త్వరపడి వారిలోని లోపాలను గురించి చెప్తాం, కానీ వారిలోని మంచిని చెప్పేందుకు ఎంతమాత్రం ప్రయత్నించాం?
అతన్ని ప్రోత్సహించి పవిత్రీకరించి చాలా కాలమైందనే సంగతి ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. అతనిలో మీకు నచ్చే విషయాలుంటే పెద్దగా ఏమీ పైకి చెప్పరేమో, అయితే నచ్చని పనులు మాత్రం వెంటనే పైకి చెప్పేస్తారు. చూడండి, ఉదాహరణకు నా భర్త డేవ్ చాలా మారాడు, ఇప్పుడు మునుపట్లా లేడు. అయితే అతనిలో నాకు చాలా చిరా కలిగించే ముఖ్య విషయం ఏమిటంటే, డేవ్ ఎప్పుడూ కోప్పడ్డు. నిజంగా అతడి తృప్తిని చూసి నాకు ఎంతో అశాంతి. మీకు ఎదా అర్థమైందా అతడు ఎలా అంటే, అంతా బాగుంది చూద్దాంలే, దేవునికి స్తోత్రం. ఒకరోజు నేను అన్నాను, ఏమనంటే మీరు కొంచెం కఠినంగా వ్యవహరిస్తూ పనులు జరిపిస్తే ఎంతో బాగుంటుంది. అతడు అన్నాడు, చూడు నేను ఇలా ఉన్నందుకు సంతోషించి, ఇలా ఉండకుంటే నువ్వు ఇలా పరిచర్య చేయడం వీలు కాదు అని. ఓ, నేను అనుకునే ఏమిటో తెలుసా? అది నిజం. చూడండి, దేవుణ్ణి మనకు అవసరమనే వ్యక్తిని ఇవ్వమంటాం, ఆయన అలాగే ఇచ్చిన తర్వాత దొరికింది కాక వేరొకటి అవసరమని తలుస్తాం, ఉన్నదాన్ని మార్చాలని చూస్తాం, లేదా కొత్తదాన్ని తెచ్చుకోవాలంటాం. మీకు ఎవరు దొరికినా వారిలో లోపాలు ఉంటాయి. అవతల వైపు గడ్డి పచ్చగా ఉందనుకుంటారు, అయితే ఆ గడ్డిని కూడా కత్తిరించాల్సి ఉంది, కలుపు తీయాలని గ్రహిస్తారు. మంచిని మాత్రమే చూడండి, ఇక అప్పుడు ఆ వ్యక్తి ప్రేరేపణ పొందగలడు, ప్రోత్సాహం పొందుతాడు, నిన్ను నొప్పించే పనుల్ని మానేయాలని ఆలోచిస్తాడు. వాళ్ళకు మళ్ళీ చెప్పాల్సిన పని కూడా లేదు, దాని గురించి ఎన్నోసార్లు చెప్పున్నారు మళ్ళీ మళ్ళీ. విసిగించవద్దు. నసంటే ఏంటో తెలుసా? పోటు 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 పోటు, ముక్కుతో పొడిచే శబ్దాలను భరించలేము. నసంటే అదే, అదెలా అంటే అందరూ ఈ విషయం తప్పక గ్రహించాలి. స్నేహం చేయాలనుకున్న వ్యక్తితో సంబంధం ఎన్నడూ ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. నొప్పించాలని చెప్పడం లేదు, క్రీస్తు శరీరంలో మనం వివిధ అవయవాలు ఒక ముక్కు చంక కలిసి ఉండటం కుదరదు. అయితే ఇవి రెండు శరీరంలో ముఖ్యమైన భాగాలు. ఆమేన్. జీవితంలో ఈ విషయాన్ని చివరికి గ్రహించాను. ఎవరితో సంబంధం పెట్టుకోవాలనుకుంటున్నామో మనమే నిర్ణయిస్తాం. మనం ఈ సంబంధం పెట్టుకోవడం దేవునికి ఇష్టం ఉండదు. వారి నుండి ఏదో ఆశిస్తూ ఈ సంబంధం పెట్టుకోవాలని ప్రయత్నిస్తాం. వాళ్ళు పరపతి గల వాళ్ళేమో, సంఘంలో పరపతి గల ఈ వ్యక్తితో సంబంధం పెట్టుకోవాలని ప్రయత్నిస్తాం. అలాంటి వారు స్నేహితులుగా ఉంటే మనకు గౌరవం వస్తుంది. దేవుడు ఒకవేళ స్నేహితుల ద్వారా నువ్వు పరపతిని గౌరవాన్ని పొందడం ఇష్టపడ్డేమో, కనుక దేవుడు వాళ్ళతో నీకు మంచి సంబంధాలను కలిగించడు. ఎందుకంటే కుతంత్రపు ఆలోచనలతోనే నువ్వు వాళ్ళతో స్నేహం మొదలుపెట్టావు. చూడండి, యేసు భక్తిగా ఉండమని చెప్పాడు. తన ద్వారా తండ్రి అయిన దేవునితో సన్నిహిత సంబంధంలోకి వెళ్ళమని చెప్పాడు. తండ్రి అయిన దేవునితో సన్నిహిత సంబంధంలోకి ప్రవేశించడానికి యేసుక్రీస్తు మనకు మార్గముగా నిలుచున్నాడు. సిలువను భరించి పరిహారం చెల్లించి అద్భుతమైన జీవితాన్ని ఇచ్చేందుకు తలుపు తెరిచాడు. క్రీస్తుకు నీ జీవితాన్ని అప్పగించకపోయినట్లయితే లోనికి ఆహ్వానించి పాపాల్ని క్షమించమని, మీలో ఉండమని అడగకపోతే ఈరోజే మీరు ఆయన్ను ఆహ్వానించండి. మునిపే దాని గురించి ఇలా ఆలోచించారేమో, చూడు ఇప్పుడున్న ఈ సరదాలన్నిటినీ వదులుకోలేను. సరే తెలుసా, యేసుని తెలుసుకుంటేనే కానీ సరదాకు అర్థం తెలియదు. నేను సంగతి చెప్తాను, దేవునితో గడిపిన కష్టదినం ఆయన లేని దినం కంటే ఎంతో మెరుగు. ఆయన నీ వద్ద తీసుకోడు, నీకు ఇస్తాడు. శాంతి కావాలా,
సంతోషం, భవిష్యత్తు, స్నేహితులు, పాప క్షమాపణ కోరుతావా? అయితే నాతో కలిసి ప్రార్థించండి. ఈరోజు జీవితాన్ని దేవునికి నిజంగా సమర్పించదలిస్తే నాతో కలిసి ప్రార్థించండి. తండ్రి అయిన దేవా, ప్రేమిస్తున్నా, నిన్ను విశ్వసిస్తున్నాను. యేసు, నా కోసం మరణించావు, నా కోసం నీ రక్తాన్ని చిందించావు. నేను పాపిని, నా పాపాలకు చింతిస్తున్నాను. నా పాప జీవితాన్ని మానివేసి నీకోసం నూతన జీవితం ప్రారంభిస్తా. యేసు, నిన్ను అంగీకరించాను. ఇప్పుడే నువ్వు వచ్చి నాలో నివసించుము. నీ మహిమ కోసం జీవించాలి. నేనిప్పుడు రక్షణ పొందాను కనుక పరలోక పయనంలో నేను సంతోషంగా ముందుకు వెళతాను. ఆమేన్. ఇది సాధారణమైన ప్రార్థన. మీరు భావాలపైన ఆధారపడకుండా దేవుని వాక్యంలోని నిజాయితీపైన ఈరోజు ఆధారపడండి. నమ్మిన వారు రక్షింపబడతారు అని ఆయన అన్నాడు. మీరు ఈరోజు నమ్మారంటే ఆయన పాపాలను క్షమిస్తాడు, నూతన జీవితం ప్రారంభం అవుతుంది. అయితే మీరు నేర్చుకుని ఎదగాలి. మేము మీకు పుస్తకం ఇవ్వదలిచాం, క్రీస్తుతో నూతన జీవితాన్ని ఎలా ప్రారంభించాలి అనేది. అభివందనాలు. మీరిప్పుడు దైవ కుటుంబం సభ్యులు.